జిల్లా కోవెలకుంట పట్టణంలోని పురాతన ప్రసిద్ధి చెందిన శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతలు ముందుకు వచ్చారు. దాతల సహకారంతో సుమారు 50 లక్షల రూపాయలు విలువ చేసే షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మాణం జరిపారు. ఆదివారం నంద్యాల ఎమ్మెల్యే ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డిలు షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాన్ని ప్రారంభించారు. గత కొంతకాలంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు. దాతల సహకారంతోనే దాదాపు 3 కోట్ల రూపాయలతో ఆలయ పునరుద్ధరణ చేపట్టడంతో పాటు దేవస్థానానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పెంచేందుకు పచ్చడి పార్క్ ను, సుందర వాటర్ ఫాల్స్ ను, చిన్నపిల్లలు ఆడుకునేందుకు అనువుగా పార్క్ ను నిర్మించారు. స్వామివారికి దీప నైవేద్య తదితర పూజా కార్యక్రమాలు నిరాటకంగా కొనసాగించేందుకు ఆలయ నిర్వహణకు అయ్యే ఖర్చును సమకూర్చుకునేందుకు దాతల సహకారంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరిపారని అన్నారు. దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి చేపట్టడం హర్షించదగ్గ విషయమని, పార్టీలకు అతీతంగా దైవ కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆలయ కమిటీకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల పాటు కోవెలకుంట పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేము ఎలాంటి పోటీ కూడా చేసుకోవచ్చు. ముందు కూడా మా సంపూర్ణమైన సహకారం ఈ రైతు కమిటీకి కానీ, సంఘానికి కానీ, అదేవిధంగా డెవలప్మెంట్ కమిటీకి కానీ ఉంటుంది. ఇంకా దాతలు చాలామంది సహకారంతో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సహకరించిన దాతలందరికీ ప్రత్యేకంగా ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎప్పుడు కూడా ఇక్కడే కాదు ఎక్కడ కూడా రాజకీయాల జోక్యం ఉండనే ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలు ఒకవేళ పాండురంగ స్వామికి జరిగినా, రేపు ఉమ్మడి శివాలయానికి జరిగినా, ఆంజనేయ స్వామికి జరిగినా, అమ్మవారి టెంపుల్కు జరిగినా, ఊరందరూ కలవండి. దానికి వైఎస్ఆరా, తెలుగుదేశమా, బీజేపీ, కమ్యూనిస్టా, ఇవన్నీ ఆ రంగులు వేయకండి. ఎందుకంటే పవిత్రమైన ఆలయాలు, అవన్నీ పవిత్రమైన ఆలయాల్లో ఒక మనం ఆధ్యాత్మిక చింతనతో, పవిత్రమైన భావనతో, ఒక ధార్మిక విషయంగా మనం అందరం ముందుకు రావాలి. కానీ వాళ్ళు వచ్చారు, మేము రాము, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఆ గుంపు అంతా వేరే, మా గుంపు వేరే, ఇవన్నీ ఈ కోయల గుంపుల. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి విషయాలు నేను చెప్పాను, అరాకండిగా చెప్పాను. అందరూ పాల్గొనండి. రాజకీయాలకు అతీతంగా తిరునాళ్ళు జరిగినా సరే, లేదా స్వామివారికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా సరే, ఇంకేమైనటువంటి భవిష్యత్తులో మీరు చేపట్టాల్సినటువంటి విషయాలైనా సరే, ఊర్లో ఉండే పెద్దలందరూ కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు, మతాలకు, అందరికీ అతీతంగా ఈ యొక్క ఏకమై ఇటువంటి కార్యక్రమాలు, పవిత్రమైన ధార్మిక ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి కార్యక్రమాలు ఎప్పటికీ కూడా నిర్వచనంగా దిగ్విజయంగా సాగేటట్టు మీరు చూసుకోండి. మాకు కూడా దీంట్లో పాల్పంచుకోవడం అనేది చాలా పవిత్రమైన బాధ్యతగా తీసుకుంటాం. దానికి రాజకీయాలే అవసరం లేదు. ఇప్పుడు ఏ నిమిషం ఏం జరిగినా పర్వాలేదు, దాని గురించి మా రాజకీయాలు వదిలిపెట్టండి. మేము అందరం కూడా ఇప్పుడు, ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ఒక బలమైన శక్తి ఇప్పుడు వచ్చింది. అందరం కూడా ఎంపీ అయిన వ్యక్తి కూడా ఎక్కడి వాడో కాదు. ఇదే మేము ఆయన ఉన్నప్పుడే వాళ్ళ ఊరికి, నా వీరవాడ మండలం, నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ మండలం కలిసే ఉంది, అందరం కలిసే ఉన్నారు. ఒకటే నియోజకవర్గంలో సంబంధించిన వ్యక్తులం.